రక్తనాళాల్లో కొవ్వు గడ్డలు అడ్డం పడితే గుండెపోటు ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వీన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వు గడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి రక్త ప్రవాహంలోకి కలిసి ఆపై ఊపిరితిత్తుల్లో కూడా చేరుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మొత్తంగా ఆరోగ్యమే విషమంగా మారుతుంటుంది. ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డీబీటీ అంటే ఏంటి? డీబీటీ అనగా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇప్పుడు మన కాళ్ళల్లో రక్తనాళాలు, కాలు నుంచి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు వెయిన్స్ అంటాం. అందులో ఒక సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్ అంటాం. సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే మన చర్మం కింద ఉండే వెయిన్స్. అదే డీప్ వెయిన్స్ అంటే కండరాల లోపల ఉన్న రక్తనాళాలు. ఆ వెయిన్స్ సంబంధించిన గడ్డలుగా కానీ, అదే అంటే క్లాట్స్ అవ్వటం కానీ, దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం మనం. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి? డీవీటీ కాజెస్ వచ్చేవరకే చాలా కారణాలు ఉంటాయి. ఇందులో మనకేంటంటే ఫస్ట్గా వచ్చేది స్టేసిస్. స్టేసిస్ అంటే రక్తం సక్రమంగా హార్ట్కి చేరకపోవటం. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పేషెంట్ ఏదన్నా బాగా ఆపరేషన్ అయిన పేషెంట్స్లో కానీ, లేకపోతే ఆపరేషన్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్స్లో కానీ, లేకపోతే కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ అడ్మిషన్ అయిన పేషెంట్స్లో కానీ, వీళ్ళల్లో ఏంటంటే కాళ్ళల్లో కదలిక లేకపోవటం వల్ల గడ్డలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వచ్చి రక్త నాళాలకి దెబ్బ తగిలితే, అంటే ట్రామా అంటాం. అంటే ఇప్పుడు పేషెంట్కి ఎవరికైనా కాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు, రక్తనాళాలకు కూడా దెబ్బలు తగిలినప్పుడు క్లాట్స్ ఫామ్ అవుతాయి. అలాగే కాకుండా రక్తనాళాల్లో రక్తం చిక్కబడటం, అంటే విస్కాసిటీ పెరగటం అంటాం. ఇవి వంశపారంపరంగా వచ్చే జబ్బులు కొన్ని ఉన్నాయి. ప్రోటీన్ సి, ప్రోటీనేజ్ డెఫిషియన్సీ కానీ, లేకపోతే హెరిడిటీ సంబంధించిన యాంటీథ్రాంబిన్, తర్వాత ఫ్యాక్టర్ ఫైవ్ లెడెన్స్ సంబంధించినవి, ఇవి కొన్ని మిగతా కారణాలు. ఈ మూడు వాటి వల్ల, ఒకటి గడ్డలు కట్టడం వల్ల రక్తనాళాల్లో దెబ్బ తగలటం వల్ల, ఇంకొకటి బెడ్ రెస్ట్ తీసుకోవటం వల్ల ఎక్కువ, దీనివల్ల డీవీటీ వస్తుందండి. కాళ్ళలోనే రక్తపు గడ్డలు ఎందుకు ఎక్కువ? ఇప్పుడు మనకి చేతుల్లో కూడా డీవీటీ వస్తుందండి, కానీ కాళ్ళల్లో ఎక్కువ శాతం వస్తుంది. ఎందుకనగా, ఏంటంటే కాళ్ళ నుంచి రక్తం గుండెకి వెళ్ళాలంటే అగేనెస్ట్ ద గ్రావిటీ పనిచేయాలి. దానికి ఏంటంటే మన పిక్కలు కూడా ఉపయోగపడతాయి. మనము పిక్కలు ఏంటంటే పెరిఫెరల్ హార్ట్స్ అంటాం. అవి పంప్ చేయటం వల్ల కూడా రక్తం పైకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా లాంగ్ భాగము మనం రక్తం కింద నుంచి పైకి వెళ్ళటం వల్ల ఏంటంటే స్టేసిస్ అనేది ఎక్కువ కాళ్ళలోనే ఉంటుంది. కాబట్టి దానివల్ల కాళ్ళలో ఎక్కువ శాతం మనం డీబీటీ చూస్తాం. డీబీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం? డీవీటీ ఎందుకు ప్రమాదకరం అంటే, ఒకటి ముందుగా కాళ్ళల్లో వస్తుంది. కాళ్ళల్లో వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుద్దంటే, చాలా వరకు ఒక 50% వరకు ఇబ్బందికరం లేనివంటి క్లాట్స్ కాళ్ళ నుంచి గుండె ద్వారా లంగ్స్కి వెళ్తుంది. అది లంగ్స్లో బ్లాక్ చేయటం వల్ల ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి పల్మనరీ ఎంబోలిజం అంటాము. ఇది చాలామందికి ఇబ్బందికరం లేకుండా పల్మనరీ ఎంబోలిజం ఉంటుంది, కానీ ఏంటంటే 5-10% పేషెంట్స్లో ఏంటంటే చాలా ఇబ్బందికరంగా మారి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చాలా పేషెంట్ చాలా 6 స్టేజ్లోకి వెళ్తారండి. ఇప్పుడు ఈ పల్మనరీ ఎంబోలిజమే కాకుండా, ఇప్పుడు పేషెంట్కి డీవీటీ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఫ్యూచర్లో ఒక 2-3 సంవత్సరాల తర్వాత పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాము. ఆ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ వచ్చే కారణం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంటే కాళ్ళు వాపులు రావటం కానీ, కాళ్ళల్లో గాయాలు అవటం కానీ, నలుపులు అవటం కానీ, లేకపోతే చర్మం కింద రక్తనాళాలు ఉబ్బి వారికోజ్ వేయించ అవటం కానీ, ఇవన్నీ వస్తాయి. దీనివల్ల ఏంటంటే డీవీటీ ఇమీడియట్గా మనము పసిగట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. డీబీటీ జబ్బుని ఎలా నిర్ధారించుకుంటారు? పేషెంట్ మనకి కాళ్ళ వాపుతో వచ్చి మనం ఇమీడియట్గా మనం డీవీటీ అనుకుని డౌట్ ఉంటే, మనము ఫస్ట్ అల్ట్రాసౌండ్ డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలి. డాప్లర్ టెస్ట్ ద్వారా 99% ఆఫ్ పేషెంట్స్లో మనకు డీవీటీ తెలిసిపోతుంది. తర్వాత కొంతమంది వయసు పెరిగిన వాళ్ళల్లో డాప్లర్ టెస్ట్తో పాటు సిటీ వినోగ్రామ్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఉంది మనకి, అంటే రక్తం ఎంతవరకు గడ్డలు కట్టింది, కాళ్ళల్లోనేనా లేకపోతే అది పై వరకు వెళ్ళి పొట్టభాగం వరకు గడ్డలు కట్టిందా లేదో చూసుకోవడానికి ఈ టెస్టులు చేయించుకోవాలండి. ఈ 2 టెస్టులు ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఎంత ఎక్స్టెంట్, ఎంత శాతం డీవీటీ వచ్చిందో తెలుస్తుందండి. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో లంగ్స్కి రక్తం గడ్డలు చేరినాయా లేదా కనుక్కోవడానికి సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది, అది కూడా చేయించుకోవాలి. అది చేయించుకుంటే మనకి ఏంటంటే ఎంత శాతం బ్లాక్ అయినా ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాళ్లలో రక్తపు గడ్డలకు చికిత్స ఎలా ఉంటుంది?
డీవీటీ ఇంతకుముందు వరకు ఏం చేసేంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ల ద్వారా ట్యాబ్లెట్స్ ద్వారా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే ఎలా అంటే ఇప్పుడు పేషెంట్కి డీవీటీ వచ్చింది, వచ్చిన తర్వాత ఒక రకమైన ట్రీట్మెంట్ కన్వెన్షనల్గా ఇంతకు ముందున్న ట్రీట్మెంట్ ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటం వల్ల మళ్ళీ డీవీటీ రాకుండా ఉంటుంది, ఇప్పుడు ఉన్న క్లాటు శాతం పెరగకుండా ఉంటుంది. ఇది ఇంతకుముందు ఇచ్చిన ట్రీట్మెంట్ అండి. తర్వాత దాన్ని 3 నుంచి 6 నెలల వరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద కాజెస్ దేనివల్ల వచ్చిందంట. అలా కాకుండా ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా, సన్న ట్యూబ్ ద్వారా, అంటే క్యాథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అని ఉంటుంది, అది కరిగించడం వల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ప్రోస్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అని నాకు అందాక చెప్పా కదండి, ఫ్యూచర్లో వచ్చే కాలు వాపులు కానీ నలుపులు కానీ వారికోజ్ వెయిన్స్ కానీ అవి రాకుండా ఉండటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్. ఇప్పుడు క్లాట్ కరిగిస్తే కరిగియటం వల్ల ఏంటంటే పేషెంట్ ఇమీడియట్గా వాపులు తగ్గటము, తర్వాత వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం రాకుండా ఉంటాయండి. డీవీటీ జబ్బును నివారించుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా డీవీటీని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఏదైనా సిక్ కండిషన్లో, అంటే ఇన్ఫెక్షన్లకు కానీ సర్జరీ కోసం కానీ సర్జరీ తర్వాత కోసం కానీ మనం ఏంటంటే ప్రొఫైలాక్టిక్ యాంటీకోగులేషన్ ఇవ్వాలి, అనగా ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలి. పేషెంట్కి సరైన మోతాదులో బ్లడ్ థిన్నర్స్ ఇస్తే పేషెంట్ మొబిలైజ్ అయ్యేంత వరకు ఆ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ మేము డెఫినెట్గా నివారిస్తాము. అది చేయటం వల్ల పేషెంట్ డీవీటీ రాకుండా ఉంటుంది. అలాగే కాకుండా ఇప్పుడు పేషెంట్స్కి ఈ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వని వాళ్ళకి కాఫ్ పంప్స్ ఉంటాయి, సర్జరీ చేసిన వెంటనే కాఫ్ పంప్స్ కనెక్ట్ చేస్తాము. అదేంటంటే ఆటోమేటిక్గా మనం కాఫ్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది, దానివల్ల ఏంటంటే వీనస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, దానివల్ల డీవీటీ ప్రివెన్షన్ కూడా చేయొచ్చండి. ఈ డీవీటీని త్వరగా పసిగట్టి రాకుండా ఉంటే చాలా మంచిది, వచ్చిన తర్వాత త్వరగా పసిగట్టి దీన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, తర్వాత ఇమీడియట్గా వచ్చే పల్మనరీ ఎంబోలిజం కూడా మనం ప్రివెంట్ చేయొచ్చండి.